ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యోహాను సువార్త 21:9. వెన్ దే ల్యాండెడ్ దే సా ఏ ఫైర్ ఆఫ్ బర్నింగ్ కోల్స్ దేర్ విత్ ఫిష్ ఆన్ ఇట్ అండ్ సమ్ బ్రెడ్. గాస్పల్ ఆఫ్ జాన్ 21:9. ఈరోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము దేవుని కొరకు ఎదురు చూడలేక, దేవుడు మన కొరకు చేసే అద్భుతం కోసం వేచి ఉండలేక, మన సొంత ఆలోచనతో నిర్ణయాలతో తప్పిపోతుంటాం. మనకు ఇష్టమైనవి కోల్పోతుంటాం. సమయాన్ని, శక్తిని, ధనమును వృధా చేసుకుంటుంటాం కదండి. ఒకవేళ నువ్వు ఈ రోజున ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో, ఏమి చేయాలో తెలియక సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, సొంత జ్ఞానము చేత దేవుడు మీద ఉన్నటువంటి నమ్మకము కోల్పోయి జీవిస్తూ అన్ని నష్టాలనే చవి చూస్తున్నావేమో, విలువైన వాటిని కోల్పోయి ఈరోజున నిస్సహాయమైన వ్యక్తిగా నిలవబడ్డావేమో. అయితే బాధపడకు, దేవుడు సమస్తమును నీ కొరకే సిద్ధపరచి ఉంచి ఉన్నాడు. ప్రతి ఒక్క వాటిని ఆయన నీ జీవితంలో సమకూరుస్తాడు. నీ పోషకుడు, నీ సహాయకుడు, నీ రక్షకుడు కేవలం యేసయ్య మాత్రమే అని తెలుసుకో. భక్తుడైన పేతురు మరియు అతనితో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ విధంగానే ప్రయాసపడ్డారండి. ఈరోజు లేఖన భాగము వారిని గురించే చెప్తుంది. యేసు ప్రభువుని సిలువ వేశారని, ఇక మాకు తోడు ఎవరని, మేము ఏ విధంగా జీవించాలని శిష్యులు అనుకున్నారు. పేతురైతే అనుకున్నాడు, నా పాత పని నాకు ఉన్నదిగా, మరలా వెళ్ళి చేపలు పట్టుకొని నా మిగిలిన జీవనాన్ని కొనసాగిస్తాను అని ఆలోచన చేశాడు. అతనితో పాటు మిగతా శిష్యులంతా వచ్చినారు. కానీ యేసయ్య చెప్పిన మాటలు మాత్రం వారు జ్ఞాపకము చేసుకోలేకపోయారు. సదాకాలము నేను మీతో ఉంటాను అనే ఆ విలువైన మాటలను శిష్యులు మర్చిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ తిరిగి మూడవ రోజున లేచి తీరుతాడు అనే ఆ మాటలు మర్చిపోయారు. వారిని సువార్త చెయ్యమని చెప్పిన పనిని, అనేకులను ఆయనకు శిష్యులుగా చెయ్యమని చెప్పినటువంటి మాటలను మర్చిపోయారు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మర్చిపోయావా? నీవు కూడా దేవుని శక్తిని అనుమానిస్తున్నావా? ఆ దేవుడు నీకు చేసిన వాగ్దానము గురించి ప్రార్థించడం ఆపివేశావా? దేవునిపైన నమ్మకాన్ని తీసివేసుకొని ఆయన నీకు రక్షణ ఇస్తాడు అనే విషయము, ఆయన నీకు విజయాన్ని ఇవ్వగలడు అనే విషయము, ఆయన శాంతి సమాధానాలకు కర్త అనే విషయము, ఆయనే నీ పోషకుడు అనే విషయాన్ని మరచి నీ సొంత నిర్ణయాలను బట్టి ముందుకు వెళ్ళి నీవు సాధించిందేముంది, నీవు పొందుకున్నదేముంది, నీవు కలిగి ఉన్నదేముంది? నష్టాలు, అవమానాలు, నిందలు, అశాంతికరమైన జీవితము తప్ప, సంతృప్తి లేని జీవితం తప్ప, దేవుణ్ణి వదిలివేసి ఆయన సహాయము లేకుండా ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి అని తాపత్రయపడుతున్నావు, ఏవో ప్రయత్నాలు చేస్తున్నావు. ఎన్ని చేసినా, ఏమి చేసినా ఈ లోకము నిన్ను ఎదగనివ్వదు. నీ తోటి వారు నీకు శత్రువులుగా మారతారు. నీ జ్ఞానాన్ని పిచ్చితనంగా చూస్తారు. దేవుడు లేకుంటే, దేవుని సహాయముతో నీవు ముందుకు వెళ్ళకపోతే నీవు సాధించేది ఏది లేదు. శిష్యులంతా కలిసి ఎంతో ప్రయత్నించారు, కానీ ఒక్కటంటే ఒక్క చేప పడలేదండి. కానీ యేసయ్య ఆజ్ఞ ఇవ్వగానే వారి వలల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి చేపలన్నీ చెంగు చెంగు నన్ను ఎగురుకుంటూ వచ్చి పడ్డాయి. వారి వల నిండిపోయింది. అంత మాత్రమే కాదు కానీ ఈరోజు మనకు వాక్యము సెలవిస్తున్నట్లు వారికి యేసయ్య ముందుగానే ఆహారమును సిద్ధపరిచి ఉంచాడు. వారు ఏ ఆహారము కోసమైతే అంతసేపు శ్రమ పడ్డారో ఆహారము యేసయ్య ముందుగానే ఏర్పాటు చేశాడు. వారు ముందే యేసయ్య వైపు చూసి ఉంటే, ముందుగానే ఆయన సహాయము కోరుకొని ఉంటే ఆ శ్రమ, ఆ ప్రయాస తప్పి ఉండేది కదండి.
హ్యాపీగా వచ్చి ఆయన సిద్ధపరిచిన వాటిని తినేవారు కదా. కానీ వారు యేసయ్యని ఆశ్రయించక, ఆయన సహాయాన్ని కోరుకోక, సొంతంగా ఆలోచించారు గనుకే వారికి ఆ శ్రమండి, వారికి ఆ ప్రయాసండి. ఈరోజున నీవు కూడా శిష్యుల వలె శ్రమ పడుతున్నావేమో, జీవితంలో సొంత జ్ఞానము చేత ఏదో సాధించాలని పరుగులు పెడుతున్నావేమో, ఇక ఆపు. ఇంతవరకు నష్టపోయింది చాలు, ఇంతవరకు కోల్పోయింది చాలు. దేవుని వైపు తిరుగు, ఆయన సహాయం తీసుకో, ఆయన ఆశ్రయించు. ఎందుకో తెలుసా, ఏదైతే నీవు కోరుకుంటున్నావో దానిని యేసయ్య నీకు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. ఏదైతే కావాలని పరుగులు పెడుతున్నావో దానిని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. కాబట్టి దేవుని కొరకు వెయిట్ చేయి, ఆయన కొరకు కనిపెట్టుకుని ప్రార్థించు. అప్పుడు నీవు ఆశపడింది కష్టము లేకుండా, నష్టము లేకుండా, ప్రయాస లేకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును నా తండ్రి అయ్యా, మా యొక్క సొంత నిర్ణయాలు, మా ఆలోచనల ప్రకారముగా మేము నడిచి ప్రభువా తప్పిపోయిన స్థితిలో మేము ఉంటుండగా ప్రభా, మా యొక్క ఆలోచనలను మార్చివేసి ప్రభా తండ్రి మీరు మా కొరకు ముందుగానే సర్వమును సిద్ధపరిచి ఉంచారని అయ్యా మీరు ఆదుకోనగల దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సుస్పష్టముగా, సూటిగా, తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి లేవనెత్తినందుకు స్తోత్రాలయ్యా. అవును నా ప్రభువా అయ్యా, నష్టాలన్నిటిని తీసివేసి ఆశీర్వాదకరముగా మార్చువాడవు. మారా వంటి జీవితాలను మధురముగా చేయగలవు. ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున మీ పైన ఆధారపడి ఉంటున్నారో వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలను తీసివేసి ఆరోగ్యకరమైనటువంటి ఆయా ఆశీర్వాదాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. బలహీనతను కొట్టివేయండి, మీ యొక్క బలాన్ని దయచేయండి, మీ శక్తితో వారిని నింపండి ప్రభువా అయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ బలహీనతతో ఉన్నారో, ఎటువంటి రోగములతో, ఎటువంటి రుగ్మతలతో ఉన్నారో ప్రభువా, అన్నీ ఎరిగిన దేవుడవయ్యా. బిడ్డలు మీకు మొరపెడుచుండగా అయ్యా, మొర్ర పెట్టుకునే నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభా, మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న అప్పుల భారాల నుండి, వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభువా అయ్యా. అన్నిటినీ సమకూర్చువాడవు, అన్నిటినీ తండ్రి మాకు అనుగ్రహించువాడవు నా ప్రభువా. బిడ్డలు మీ తట్టు చూస్తుండగా ప్రభువా అయ్యా, వారి అవసరతలను, వారి అక్కర్లను తండ్రి మీరే తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. సమాధానకర్తవు నీవే ప్రభా, నీ వైపు చూస్తుండగా సమాధానము కలిగిన కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టండి తండ్రి. గర్భఫలము లేకుండా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున మీ సన్నిధిలో నిలవబడి ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలము మీరు ఇచ్చే బహుమానము నా ప్రభా, అట్టి బహుమానమును పొందుకున్నట్లుగా మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు దీవించండి, కాచి కాపాడండి. కడుపులో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. యవ్వన వయసులో ప్రభువా అయా మరి తండ్రి పాపములో తండ్రి వారు చిక్కుకొనక తండ్రి ఈ యొక్క తండ్రి లోకములో త్రొట్టిల్లకుండా పడిపోకుండా వారిని మీరే కాచి కాపాడండి, లేవనెత్తండి నా ప్రభువా. చేతి పని చేసుకునే వారిని దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకునే వారిని ఆశీర్వదించండి ప్రభువా. వ్యవసాయము చేస్తున్న వారిని తండ్రి మీరే దీవించండి. ఎటువంటి నష్టాల గుండా వారు వెళ్లకుండా అయా మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటినీ తండ్రి మరి తండ్రి సుఖవంతముగా, క్షేమముగా మరి జరుగునట్లుగా కృపను చూపించమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశం దేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఇతర రాష్ట్రాలను ఆశీర్వదించండి, ఇతర దేశాలను కూడా తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మత కల్లోలాల నుండి విడుదల దయచేయండి. శాంతి సమాధానము కలిగిన దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి సమస్యలతో, శ్రమలతో, అయా ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్నారో ప్రభువా, ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలగజేసే దేవుడవు. బాధల్లో నెమ్మది నిచ్చే
దేవుడవు, శాంతి సమాధానమును అనుగ్రహించే దేవుడవు అయ్యా. మాకు తండ్రి రక్షణకర్తవైన దేవుడవు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.